దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏదైతే బెయిల్ వచ్చిందో ఆ బెయిల్ కంటిన్యూ అవుద్ది. తిరిగి ఆయన జైలుకి వెళ్ళరని చెప్పుకోవడాను తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జైల్లో కన్నా జైలు బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైతే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో ఆయన అందివేసిన చేయని చెప్పుకోవడానికి విశ్లేషకులు చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనతో ఈ అంశం మీద మాట్లాడటానికి జర్నలిస్ట్ పత్రిక ఎడిటర్ అలాగే సీనియర్ జర్నలిస్టు రచయిత కృష్ణరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ఆయన లోపలికి వెళ్ళాలనేది అది జరగదని చెప్పుకోవడాను ఏదైతే ఇండియా పాకిస్తాన్ క్రికెట్ బెట్టింగ్ లాగా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. అంటే నాకున్న సమాచారం నాకున్న అవగాహన దాని ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఇదే మెడికల్ గ్రౌండ్స్ మీద తన బెయిల్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరబోతున్నారు. దానికి సంబంధించి ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి కూడా వాళ్ళు లేఖలు అవి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మీకు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కేసు ఒకటి చూస్తే మనం ఆయనను కొంతకాలం పాటు జైల్లో ఉంచిన తర్వాత మెడికల్ గ్రౌండ్స్ మీద ఆయన్ని విడుదల చేశారు. చేసిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాలి, కానీ నాకు ఇంకా కిడ్నీ ప్రాబ్లం తగ్గలేదు, లేదా ఇంకో సమస్య ఉంది ఇంకో సమస్య ఉందని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ఈ మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకొని కోర్టుకి సమర్పించడంతో కోర్టులు కూడా ఆయనకు ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చినాయి. కాబట్టి అదే బాటలో అక్కడి అంటే ఏ అక్కడ ఏ కండిషన్స్ మీద ఆయన బెయిల్ కంటిన్యూ చేస్తున్నారో దానినే ఇక్కడ ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ని పొడిగించాలనే ఉద్దేశంతో ఆయన తరపు న్యాయవాది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓకే ఓకే. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారని చెప్పుకోవడాను చంద్రబాబు పెద్ద పేరు కాబట్టి ఇది అలా కంటిన్యూ అవకాశం ఉందంటారు. ఇప్పటికే ఆయన జైలు నుంచి వస్తా కూడాను ఫోన్లో కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నారు. హైకోర్టు చెప్పింది ఎవరిని కలవద్దంది ర్యాలీలు చేయవద్దంది, అయినా సరే బాబు గారు ఎక్కడే కూడా వెనక తగ్గలేదు. అలీం గారు, మీరు ఇది మనం అందరూ కూడా ఆలోచించదగ్గ ప్రశ్న అది. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తారా అంటే మనకి ఆ మేనేజ్మెంట్ మనకి పైకి కనిపించకపోవచ్చు, కానీ లోపాయికారంగా అటువంటి జరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా అటువంటి ఒక మేనేజ్మెంట్ జరిగినట్టుగా సమాచారం. అదేమిటంటే మీకు ఢిల్లీలో పురంధేశ్వరి గారు, లోకేష్ అలాగే కిషన్ రెడ్డి గారు ఈ ముగ్గురు కూడా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఆ మీటింగ్ చివరిలో అమిత్ షా గారు చేసిన ఒక పని ఏమిటంటే అసలు ఈ కేసు ఏమిటి, ఈ కేసు ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు, ఇది ఏ బెంచ్లో ఉంది అనే సమాచారాన్ని తీసుకొని నోట్ చేసుకుని తన పిఏకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక కేంద్రానికి ఒక హోంశాఖ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నిజానికి అదంతా కూడా ఆయన ఏం చెప్తారంటే ఇదంతా సర్లేని కోర్టులో ఉన్నాయి కదా మనకెందుకు అని చెప్పి చెప్తారు అంతే తప్ప ఆయన ఆసక్తిగా ఇవన్నీ తీసుకున్నారు అని తెలిసింది. ఇదే విషయాన్ని తర్వాత పురంధేశ్వరి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ధృవీకరించారు కూడా. అంటే ఆ మీటింగ్ తర్వాత అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓట లభించింది మెడికల్ గ్రౌండ్స్ మీద. అంటే ఇక్కడ కూడా ఏదైనా ఒక వ్యవస్థను మేనేజ్ చేశారేమోనన్న అనుమానాలు కలిగే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి అలీం గారు. సార్ చెప్పండి, పురంధేశ్వరి గారు బాగా యాక్టివ్ అయ్యారు, ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే అంశాలు కూడా చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న సమస్య ఉంటే కేంద్రంలో ఉన్న మంత్రులకి తెలియజేయాలి, అలా కాకుండా సుప్రీంకోర్టు జస్టిస్కి విజయసాయిరెడ్డి గారి మీద లేఖ రాశారు, ఇది అందరు కూడా తప్పు పడుతున్నారు దీని గురించి. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎవరినన్నా ఇరుకుని పెట్టే ప్రయత్నంలో ఆవిడ కూడా ఇరుకుని పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి సంబంధించిన గత చరిత్రను కూడా ఇప్పుడు తవ్వుతున్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తే ఆవిడ చరిత్ర కూడా ఎంబరాసింగ్గానే ఉంటుంది. ఎందుకంటే తండ్రి గారి మరణం కావచ్చు, తండ్రి గారిని పదవిచ్యుతులు చేసినప్పుడు కావచ్చు, ఇప్పటికే వీరి వైఖరి అనేది అంత హోందాగా లేదనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వీరు చేసిన కార్యకలాపాలు అంటే గతంలో వీరు చేసిన కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు వీరు అనుసరించిన విధానాలు కావచ్చు, ఇతరత్ర ఏమన్నా ఉంటే లోపాలు ఉంటే ఇవన్నీ కూడా వారి ప్రత్యర్థులు బయటపెట్టి ఆవిడని ఇరుకుని పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇరుకుని పెట్టే విషయం అప్పుడు సబ్స్టాన్షియల్గా అంటే ఒక నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చేసిన వారికి నష్టం కలుగుతుంది. ఇప్పటిదాకా ఆవిడ చేసిన ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి, ఒకవైపు కేంద్రం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్కి 4.5 లక్షల కోట్ల మించి అప్పులు లేవని చెప్పి కేంద్రం చెప్తుంటే ఈవిడ 10.5 లక్షలు ఉన్నాయని చెప్పంటుంది. అంటే కేంద్రానికి ఈవిడికి అసలు ఏంటి నమ్మకం లేదా ఆవిడ మీద, కేంద్రం మీద, పార్లమెంట్ల మీద, లేకపోతే నిర్మల సీతారామన్ గారి మీద నమ్మకం లేదా?
రెండోది ఈ దీనికి సంబంధించి లెక్కర సంబంధించి ఇది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు కూడా ఆవిడ అదే విషయం చెప్తుంది అంటే మనకు ఒక 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 మాట ఉంది పాత సిస్టంలో కొత్త సారా అని చెప్పి అదే కొత్త సిస్టంలో పాత సారా అని చెప్పి ఇలాగేంటంటే పాత విషయాల్ని ఇప్పుడు మళ్ళీ తాజాగా చెప్తుంది కాబట్టి ఇవన్నీ కొంత పసలేని అట్లా జడ్జిలు లేక రాస్తే ఉపయోగం లేదండి మీరు దానికి సంబంధించి ఎవిడెన్స్ పెట్టి మీరు కేసు ఇంప్లీట్ కండి ఇప్పుడు దీనికి ఈ కేసుకు సంబంధించి ఇంప్లీట్ అయితే ఆవిడని మనం సీరియస్గా తీసుకోవచ్చు అలాగే లేఖలు లక్షత బహుమతి రాస్తారు రోజు ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలో తీసుకోకపోవచ్చు కానీ ఆధారాలతో ఇంక్లూడ్ అయితే మాత్రం అప్పుడు మనం దాన్ని ఆలోచించాలి కొంత లక్షణాలు కనిపిస్తున్నాయండి దాన్ని మనం నేరుగా అనలేం కానీ అటువంటి ఆరోపణలు వస్తున్నాయి మీద థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడాను ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తర్వాత బెయిల్ సంబంధించిన అంశాలలో ఒకవేళ తిరిగి చంద్రబాబు రేపు నవంబర్ 28వ తేదీన తిరిగి జైల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు కూడాను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలతో పదే పదే ఏదో విధంగా బయట ఉండాలని ఎత్తుగడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనేది ఇప్పటికే అందరికి కూడాను అర్థమైపోయిన విషయంలాగా కూడాను వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.